రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుందని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రుద్రంగి మండలాల్లో ప్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ దఫా వరి సాగు పెరిగిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మేనయ్య, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, వైస్ ఎంపీపీ పిసిరి చిన్న భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ప్యాక్స్ చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, గ్రామ సర్పంచి తర్రే ప్రభలత, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి కన్వీనర్లు, మార్కెట్ ఫ్యాక్స్ పాలక వర్గాలు, డీసీఓ బుద్ధనాయుడు, ఎంపీడీఓలు, ఐకేపీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా కానీ, ట్యాక్సీ ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ మూడు కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కానీ నాతో పాటు శాసనసభ్యులు రమేష్ బాబు గారు అభివృద్ధి పదంలో మన నియోజకవర్గం కూడా, జిల్లాలో మన నియోజకవర్గం కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. వరి కొనుగోలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి మార్కెట్ యార్డ్ నుంచి, అదే ఫ్యాక్స్ నుంచి, ఐకేపీ నుంచి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆదేశానుసారం మరి ముఖ్య అతిథిగా కేసీఆర్ గారు, ఒక రైతు కష్టమేందో రైతుకు తెలుస్తుంది కాబట్టి మరి రైతే సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.